నమస్తే. శివాభి న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తల్లిని కడతీర్చిన తనయుడు. మిఠాత్మకూరు ప్రాంతంలో తల్లి వెంకటమ్మను కర్రతో మోది చంపిన తనయుడు పెంచలయ్య. సంఘటనా స్థల్ని పరిశీలించిన సిఐ వంశీత. ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షను ప్రజలు విశ్వసించారు. ఆర్ఎన్బిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వైకాపా నాయకులు, కౌన్సిలర్. ప్రత్యేక హోదా ఇవ్వాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షకు మద్దతుగా చిల్లపూరు, సైదాపురం మండలాల్లో నిరసన వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు. బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. సైదాపురంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహనా ర్యాలీలో పాల్గొన్న వైద్యాధికారి డాక్టర్ పాల్ జాన్సన్, అంగన్వాడీలు తదితరులు. కన్నతల్లినే కడతేర్చిన తనయుడి ఉదంతమిది. గ్రామానికి దూరంగా సవకతోటల్లో తాత్కాలిక నివాసముంటున్న వెంకటమ్మను ఆమె కుమారుడు చినపెంచలయ్య సవకకర్రతో బలంగా కొట్టడంతో వెంకటమ్మ మృతి చెందింది. ఈ సంఘటన గూడూరు మండలంలోని మిఠాత్మకూరు ప్రాంతంలో చోటు చేసుకుంది. క్షణికావేశంలో కన్నతల్లినే కడతేర్చాడు. తల్లిదండ్రులు ఘర్షణ పడుతుండటాన్ని సహించలేని వారి చిన్న కుమారుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిల్లకూరు మండలంలోని నర్రావారిపాలెం ప్రాంతానికి చెందిన చెంచయ్య వెంకటమ్మల కుటుంబం గూడూరు మండలంలోని మిఠాత్మకూరు ప్రాంతంలో ఉన్న సవకతోటల్లో గత 3 నెలల నుండి నివాసముంటోంది. ఈ క్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం చెంచయ్య, ఆయన భార్య వెంకటమ్మలు గొడవ పడ్డారు. ఆ సమయంలో మద్యం సేవించినట్లు తెలిసింది. భార్యాభర్తలిద్దరూ పెద్దగా గొడవ వేసుకోవటాన్ని గుర్తించిన వారి రెండో కుమారుడు చినపెంచలయ్య వారించాడు. తల్లి వెంకటమ్మ తిడుతూ ఉండటంతో ఒకసారిగా అక్కడ ఉన్న సబక కర్రతో తల్లి శరీరంపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బలకు వెంకటమ్మ మృతి చెందింది. విషయం తెలుసుకున్న చినపెంచలయ్య అక్కడి నుండి పరారయ్యాడు. ఈ సంఘటన తెలియగానే గ్రామీణ సిఐ వంశీధర్ సిబ్బందితో సోమవారం అక్కడికి వెళ్లి విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం సిఐ వంశీధర్ మాట్లాడుతూ ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగిందని, తల్లిని ఆమె కుమారుడు కర్రతో కొట్టడంతో చనిపోయిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. చెల్లకూరు మండలం నర్రావారిపాలెంకు చెందిన వెలుగు పెద్ద చంచయ్య అనే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మిగతా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి గూడూరు రోడ్ల మండలం మిఠాత్మకూరు మండలం వాగు పక్కన వచ్చి ఇక్కడ సరుగు కొట్టుకుంటా జీవితం సాగిస్తున్నారు గత 3 నెలల నుంచి ఇక్కడ ఈ మిఠాత్మకూరు విలేజ్లో. నిన్న సాయంత్రం ఈ వెలుగు ఎవరైతే చనిపోయారో, వెలుగు వెంకటమ్మ, వెలుగు వెంకటమ్మ భర్త చంచయ్య, పెద్ద చంచయ్య ఇద్దరు ఘర్షణ పడ్డారు తాగి. ఆ ఘర్షణ పడినప్పుడు వెలుగు వెంకటమ్మ వాళ్ళ భర్తని తిడతా ఉంది, ఎక్కువగా అసభ్యకరంగా తిడతా ఉంటే వెలుగు వెంకటమ్మ చిన్న రెండో కొడుకు వెలుగు చిన్న చంచయ్య అని ఆయన ఈ సరుగుడు కర్రతోటి ఆమెను వీపు మీద బలంగా కొట్టడం వలన బలంగాయాలకి చనిపోయింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది నిన్న ఈవినింగ్ 5:30 జరిగింది. నిన్న సాయంత్రం 5:30 జరిగితే ఆమె చనిపోయింది రాత్రి 12:30 చనిపోయింది. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు వైకాపా వ్యతిరేకమని, గతంలో ప్రత్యేక హోదా అంటే కేసులు నమోదు చేయించిన వారే నేడు దీక్ష అంటే ఎవరు నమ్ముతారని వైకాపా నాయకులు నాసిన నాగులు పేర్కొన్నారు. గూడూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. గూడూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో సోమవారం వైకాపా నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు నాసిన నాగులు మాట్లాడుతూ, ఢిల్లీలో సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షను వైకాపా నిరసిస్తోందన్నారు. గతంలో ప్రధాని మోదీతో కలిసి ఉన్న చంద్రబాబు ప్రత్యేక హోదా అంటే కేసులు పెట్టారన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. రాష్ట్రానికి మోదీ వచ్చారని, కుండ పగలగొట్టడం సరికాదని, అది దరిద్రమని తెలిపారు. వెంటనే టీడీపీ నాయకులు శుద్ధి చేయాలని, లేకుంటే తామే చేస్తామని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ప్రత్యేక హోదా పేరు మీద చేస్తున్నటువంటి దీక్ష, ప్రజల డబ్బు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఢిల్లీలో ఆయన దీక్ష పేరుతో నాటకం ఆడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఎన్నికల సమావేశంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 కాదు 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఆ రోజు రాష్ట్ర ప్రజలందరి దగ్గర ఓట్లు వేయించుకొని అధికారులు రావడం జరిగిన విషయం అందరికీ మనందరికీ కూడా తెలుసు. మీరు ఇచ్చిన హామీ
ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు అన్న దాని మీద ఎక్కువ శాతం మేధావులు కానీ తటస్థ ఓటర్లు కానీ ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా వస్తే బాగుపడుతుందని నమ్మిన వాళ్ళందరూ కూడా మీకు ఓట్లు వేశారు. వాళ్ళందరినీ ఓడించారు. తర్వాత జరిగిన పరిణామాలు, మీరు చెప్పినటువంటి ప్రత్యేక హోదా దాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో మీరు పిల్లి మొక్కలు వేస్తున్నప్పుడు, కపట నాటకాలు ఆడుతున్నప్పుడు మా పార్టీ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట మీదుగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అనే ఆ మాట మీదనే గత ఎన్నికల ముందు నుంచి ఇప్పుడు ఎన్నికలకు పోయే వరకు కూడా ఒకే మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఈ దేశంలోను ఈ రాష్ట్రంలోను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. గ్రామంలోనే కానీ పట్టణాల్లో కానీ ఈ రోజు కూడా పాత తరం వాళ్ళు ఎవరి ఇళ్లలోనైనా ఒక పాత్ర పగిలిందంటే, మట్టికొండ పగిలిందంటే దాన్ని అపశకునంగా అశుభంగా ఆ ఇంట్లో కొనో లేదా ఊరికి అరిష్టం జరిగినట్టుగా భావిస్తారు. మరి నిన్న మీరు ఏ ఉద్దేశంతో రాష్ట్రం అంతా కొత్త కొండలు తీసుకొచ్చి పగలగొట్టారు? ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు పట్టిన అరిష్టం చాలదా, దరిద్రం చాలదా? మళ్ళా మీరు తీసుకుని వచ్చి కొత్త కొండలను పగలగొట్టారంటే అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోయినారా, లేదా మీ పార్టీలో వాళ్ళు ఎవరైనా పోయినారా? ఎందుకోసం ఈ కొత్త కొండలను పగలగొట్టారు? కనీసం ప్రజల సెంటిమెంట్తో కూడా మీరు ఆడుకునే పరిస్థితికి దిగజారుతున్నారు. మరి ఆ రోజు గ్రామాల నుంచి మన మట్టి మన నీరు అంటూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి, గ్రామ పంచాయతీల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి, మున్సిపాలిటీల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి, వాటిలన్నిటికీ ఒక్కొక్క ఊరి నుంచి ఒక్కొక్క రథాన్ని తీసుకొని పోయి ఆ రోజు ఆడ పోగు పోస్తుంది. ఈ రోజు ఇక పోగట్లే ఉంది మట్టి అంతా కూడా. మరి మీకు కావాల్సినప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే సందర్భంలో మాత్రం మీకు చాలా పవిత్రంగా కనపడతాయి. మీకు రాజకీయ ప్రయోజనాలకు విరుద్ధంగా కనపడినప్పుడు మాత్రం అవన్నీ కూడా అరిష్టంగా ఇంకొక రకంగా ఇంకొక రకంగా కనపడే పరిస్థితి వచ్చింది. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మధ్యలోకి తీసుకుని వచ్చి బీజేపీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసిపోయినాయి, మరి ఈయన ఏదో ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాడు, మోడీ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాడని మీరు ఒక రకమైనటువంటి ప్రజల్లోకి ఒక దీని ఒక బ్యాడ్ మెసేజ్ తీసుకుని వస్తున్నారు. వాళ్ళలో కొండలన్నీ తీసుకుని వచ్చి పగలగొట్టారంటే మరి మీరు ఏ ఉద్దేశంతో పగలగొట్టారో మాకైతే తెలియదు, కానీ దాన్ని ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అది మీ పార్టీ వాళ్ళే మీరే చేస్తే బాగుంటుంది. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవద్దు. ఏ గ్రామంలో అయినా ఎవరైనా పెద్దలు కూడా ముందుగా కొత్త కొండలు పగిలితే ముందు అక్కడ శుద్ధి చేసుకుంటారు, దాన్ని చాలా జాగ్రత్తగా పవిత్రం చేసుకుంటారు. అటువంటి కార్యక్రమాన్ని మీ పార్టీ చేస్తే బాగుంటుంది, లేకపోతే మేమే చేయాల్సి వస్తుంది. ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయాల్సి వస్తుంది. ఈ గూడురుకి అరిష్టం పట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంటుంది. కాబట్టి మీరే దాన్ని ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసి ఎవరైనా మంచి ఆ పూజారులు తీసుకొని వచ్చి ఆ పట్టిన అరిష్టాన్ని కూడా మీరు తొలగించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని తెలియజేస్తున్నాను శాసనసభ్యులు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఒక నినాదం సజీవంగా ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పోరాట ఫలితమే. మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా కోసమైతేనేమి రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీల విషయాలు అయితేనేమి వీటిపై అలుపెరగని పోరాటం చేసినటువంటి ఏకైక నాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారు. గత 4.5 సంవత్సరాల నుంచి టీడీపీ ప్రభుత్వం బీజేపీతో అంటగాగి చట్టాబట్టాలు వేసుకొని ప్రత్యేక హోదా అదేమన్నా సంజీవన అని చెప్పి ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా వల్లే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తుంది జరుగుతుందని చెప్పేసి అన్నము యావత్ రాష్ట్ర ప్రజల నుంచి కూడా గమనిస్తూ ఉన్నారు. యువమేరి కార్యక్రమాలు అయితేనేమి ఢిల్లీ నుండి ఆంధ్ర రాష్ట్రం ప్రతి నలుమూలలు కూడా యువమేరి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థులను చైతన్యవంతులు చేస్తూ ప్రత్యేక హోదా వల్ల ఈ రాష్ట్రానికి ఒక పరిశ్రమలు వస్తాయి, ఆ పరిశ్రమలు వస్తే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా విశిష్టత గురించి, ప్రత్యేక హోదా అవసరాల గురించి మొత్తం కూడా రాష్ట్రం మొత్తం తిరుగుతూ పోరాటం చేస్తున్నటువంటి ప్రత్యేక హోదా ధర్నా 2014లో అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆంధ్రులంతా కలిసి ప్రత్యేక హోదా సాధన కోసం దీక్షలు నిరసనలు తెలియపరిస్తే ఆ రోజు వాళ్ళ మీద పీడీ యాక్ట్ చట్టాల కింద అన్నిటికీ నిరసనలు తెలుపుతుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పారాయించడం, అదేవిధంగా విద్యార్థుల మీద అయితే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా బెదిరింపు లెటర్లు పంపించినటువంటి ఘనత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే నల్ల చొక్కాలు వేసుకొని ఈరోజు ఢిల్లీలో ఈయన ధర్నాలు చేస్తున్నారంటే ఈయన మీద ఏ విధమైనటువంటి యాక్ట్లు తీసుకొచ్చి ఇతన్ని
అరెస్ట్ చేయాలో లేకుంటే ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పాలో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీలో దీక్ష చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. యూటర్న్ నాయకుడు అంటే పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నాయకుడు చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి ఈ దీక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఉపేక్షించరు. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి ఈ దీక్ష బూటకం. 2014 ఎలక్షన్కి ముందు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి తిరుపతి సభలో ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు కూడా కలిసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఖచ్చితంగా తీసుకొచ్చి ఇస్తాము, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆ రోజు ఎలక్షన్ హామీలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. రోజుకొక మాట, పూటకొక మాట చెప్తూ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొట్టమొదటి గారు ఢిల్లీలో చేపట్టినటువంటి ఈ ధర్నాని అందరూ నిరసిస్తున్నాం. ఆ రోజుల్లో మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు ఈ ప్రత్యేక హోదా కోసం పోరాడాడు. పార్లమెంట్లో సైతం మా ఎంపీలందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆ రోజుల్లో మోడీతో కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలు అందరూ కూడా తెలుసు. ప్రత్యేక హోదా దేనికి, ప్రత్యేక ప్యాకేజ్ చాలన్న వ్యక్తి ఈరోజు ప్రత్యేక హోదా కా అంటే ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి అందుకని చెప్పి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టేదానికి కూడా ఈ విధంగా చేస్తున్నాడు. అందరూ చూస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు కూడా. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మా మద్దతు ఉంటుందని చెప్తున్నాడు. అలాగే ఈరోజు టీడీపీ శ్రేణులందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలుస్తున్నాడు. ఎక్కడ కలుస్తున్నారు, ఏమీ చేయటం లేదు మా వాళ్ళు. ఈరోజు మీరు ఆ రోజు 4 వరకు కూడా కాపురం చేసినటువంటి మీరు ఈరోజు కేవలం ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, ప్రత్యేక హోదా అయితే బాగుంటుందని మీ తలంపుతో ఓట్లని లాలూచి చేయడానికి ఈ విధంగా చేస్తున్నారు మీరు. ఇది అందరూ కూడా ఈ సమావేశంలో నాయకులు, కౌన్సిలర్లు బోమిడి శ్రీనివాసులు, బైనా భానుప్రకాష్, గిరిబాబు, శ్రీధర్ శ్రీనివాసులు, మగ్దూం మొహద్దీన్, అశోక్, అనీష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ఎంపీపీ రమాదేవి పేర్కొన్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన దీక్షకు టీడీపీ ఆధ్వర్యంలో చిల్లకూరులోని మండల కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. చిల్లకూరులోని మండల కార్యాలయం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. నాయకులు బైఠాయించి చంద్రబాబు దీక్షకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎంపీపీ రమాదేవి మాట్లాడుతూ ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందన్నారు. దీనికోసం చంద్రబాబు పోరాడుతున్నారని ఆమె వివరించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. అందుకోసం చిల్లకూరు మండలం ప్రజలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులందరూ సంఘీభావంగా ఈరోజు చిల్లకూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అందులో ఏ ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వలేదు. అందుకు నిరసనగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు. ఇదే వైఖరి వస్తే రేపు వారి మీద ఇంకా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తుంటాము. మన రాష్ట్రం బాగుపడుతుందని ఆ రోజు మన ఎంపీలందరినీ బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ అక్కడ మనకు రావాల్సిన నిధులు రాబట్టాలని నరేంద్ర మోడీ గారికి చెప్తే ఆయన చంద్రబాబు నాయుడు మీద మన రాష్ట్రం మీద నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ఏ నిధులు రానికుండా అడ్డుపడుతూ మన రాష్ట్రాన్ని కుంటుపడే విధంగా చేస్తున్నాడు. అందుకు నిన్న మోడీ గారు వచ్చి ఏ అభివృద్ధి కార్యక్రమాల్ని నిధులు ఇవ్వకుండా గమ్ముగా మళ్ళా ఢిల్లీకి వెళ్ళిపోయాడు. అందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు గర్వ పోరాట దీక్ష చేస్తున్నారు కాబట్టి ఈ పోరాటం ఇంకా ఎలక్షన్లో మరింత ఉధృతం చేసి మన రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు మరియు ఎమ్మెల్యే సీట్లన్నీ గెలిపించుకుని ప్రత్యేక హోదా వచ్చే వరకు
తెలుగుదేశాన్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత చేసిన సందర్భంగా ఈరోజు చిన్నపురం మండలంలో సంజయబాబు అధ్యక్షగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ చేపట్టాము. కేంద్రం నిరంకుశ వైఖరి విధానంతో ఊపిరించడం వల్ల మనకి ప్రత్యేక హోదా కానీ నిధులు కానీ అన్నీ ఆపేసి కేంద్రం నుంచి ఇటువంటి సహాయం లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. మనకి వెంటనే ప్రత్యేక హోదాని మనకు రావాల్సిన నిధులు ఇవ్వాల్సిందిగా మనం శాంతియుతంగా దీక్షలు చేస్తున్నాము. ఆంధ్ర రాష్ట్రానికి నవ్యాంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసి 4 సంవత్సరాల నుంచి మనం తిప్పుకొని అసలు కనీసం ఇదిగో మీకు అది ఇచ్చాము మీరు తీసుకోలేదు మీరు చేసుకోలేదు వచ్చి మాటలు చెప్పి పోవటం తప్పితే కనీసం మనకి ఇచ్చి ఇది మీరు చేయండి అని అనకుండా నరేంద్ర మోడీ గుజరాత్కు పెట్టిన దాంట్లో కనీసం 20% మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టిండు కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బ్రహ్మాండంగా మనకి ఇదయ్యను. కాబట్టి నరేంద్ర మోడీని గద్దె దించేదాకా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు అందరూ కలిసి పోరాడతామని. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జానకి రామిరెడ్డి, సురేష్ నాయుడు, పట్టాభిరామిరెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని డాక్టర్ పాల్ జాన్సన్ కోరారు. సైదాపురంలో జెడ్పీ ఉన్నత పాఠశాల నుండి గ్రామ వీధుల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన ర్యాలీలో వారు పాల్గొని మాట్లాడారు. సైదాపురంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. విద్యార్థులతో జరిగిన ఈ ర్యాలీలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చిరుధాన్యాలు, పోషక విలువలు, ఆహార భద్రత, ఆరోగ్య భద్రత అనే అంశాలపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పాల్ జాన్సన్ మాట్లాడుతూ చిన్నారులు మంచి ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి వ్యాధులు దరిచేరవని వివరించారు. చిరుధాన్యాల వల్ల షుగరు, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ మొదలైన భయంకరమైన వ్యాధులన్నీ కూడా నిర్మించే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటి వరకు మనకున్న ఆహార పదార్థ నియమాలన్నింటినీ కూడా కొంచెం సడలింపు చేసుకుని చిరుధాన్యాలు కనుక ప్రతి పౌరుడు ఉన్నట్లయితే వారి వ్యాధుల నుంచి తప్పించబడి వారు ఆరోగ్యంగా చూస్తే మరి మన పెద్దలంతా కూడా కేవలం చిరుధాన్యాలనే ఎక్కువగా వాడేవాళ్ళు. మరి అప్పట్లో వరియన్నం కేవలం సంపన్నులు మాత్రమే తినే పరిస్థితి. కానీ ఇప్పుడు కానీ చూస్తే ఈ వరియన్నం అందరూ తింటూ ఉన్నారు. ఈ మన ఫైబర్ శాతం చాలా తక్కువగా ఉంది. అందుకే ఏంటంటే ఈ మధుమేహ రోగులు మరి ఎక్కువగా మరి అవుతూ ఉన్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటంటే ఈ యొక్క చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అరికలు, సామలు, కొర్రలు, పండుకొర్రలు, ఊదర్లు వీటన్నింటిలో మాత్రమే ఫైబర్ ఉంటుంది. ఇలాంటి చిరుధాన్యాల్లో మాత్రం దాదాపు 10% వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ఫైబర్ని ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటారో మరి వారి జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. అదేవిధంగా వాళ్ళ రక్త సరఫరా వివిధ కణజాలాలకు కూడా మెరుగవుతుంది. అంతేకాదు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మరి మారేదానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ప్రజలంతా కూడా గమనించాలి. ఇప్పుడు ప్రజలు తక్కువగా ఈ యొక్క చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల వాటి రేట్లు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఎప్పుడైతే ప్రజలంతా కూడా ఈ చిరుధాన్యాలు తీసుకుంటారో వాటి రేట్లు కూడా తగ్గి ఈరోజు ఆహార భద్రత చిరుధాన్యాలపైన అవగాహన చేయడం జరిగింది. హై స్కూల్ విద్యార్థులకు ఈ చిరుధాన్యాలు ఆహార భద్రత విషయంలో చిరుధాన్యాలు అవగాహన మరియు ర్యాలీ చేయడం జరిగింది. ఈ చిరుధాన్యాలు ఉపయోగించడం వల్ల ఈ కాలము ఈ ఆరోగ్యం బాగా ఉంటుంది. అందరూ ఆహారము అన్నమే తింటున్నారు. బియ్యం ఎక్కువ వాడుకలో ఉంది. దీనివల్ల రకరకాల వివిధ రకాలైనటువంటి సమస్యలతోటి ఆరోగ్య సమస్యలతోటి ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు. ఈ మన శాఖ ఆధ్వర్యంలో చిరుధాన్యాలు అవగాహన ద్వారా ఈ ఆహారం తీసుకున్నట్లయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. దీని అవగాహన పెంచుకొని అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ హైమావతి, ప్రధానోపాధ్యాయురాలు పార్వతమ్మ, సుజాత, లక్ష్మి, నవనీతమ్మ, రమణమ్మ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సైదాపురంలోని పంచాయతీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన దీక్షకు నాయకులు తమ మద్దతు తెలిపారు. సైదాపురంలోని పంచాయతీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం చెప్పినా పట్టించుకోలేదన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి పోరాడుతున్నారని, రాష్ట్రమంతా ఆయనకు మద్దతు తెలుపుతోందని వివరించారు. ఏమి ఇస్తున్నాడో చెప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రుల మీద ఆయన విమర్శలు చేసి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఎలాగైనా మనకి ప్రత్యేక హోదా వచ్చే వరకు ఈ దీక్షలు జరుగుతాయని అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడే పెద్దలు అందరూ చెప్పడం కూడా జరిగింది. ఇవాళ పొద్దుగా సాయంత్రం వరకు ఈ దీక్షా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీక్ష వచ్చినటువంటి అందరికీ మరోసారి మన ఆంధ్రప్రదేశ్ అయితే మొట్టమొదటి చిన్న చూపే ఎక్కడ ప్రత్యేక హోదా ఇస్తే మేధావి చంద్రబాబు నాయుడు ఎంత డబ్బు అయినా తీసుకొస్తాడు. మన పవన్ తెచ్చే ఎక్కడైనా ఏ బ్యాంక్ ఏ ఒక భార్య అతను పోటీ చేసినప్పుడు అతను ప్రధానిగా ఎన్నికలు జరిగేటప్పుడు ఆమె 20 రోజులు దీక్ష చేసింది గెలవాలా ప్రధాని కావాలని. అప్పుడు మీడియా సాక్షాత్తు భారతదేశ ప్రధాని, భారతదేశ ప్రధాని అంటే దానికి కొంత విలువ ఉంటుంది. ప్రపంచ దేశాల్లో మన యొక్క దేశం అలీని దేశం, మనం ఎవరితోనూ గొడవలు పడం, అందరూ మనతో సమానంగా ఉంటాం. అలాంటి దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి మన నరేంద్ర మోడీ గారు గుజరాత్ ఎలక్షన్స్లో పాకిస్తాన్ మీద అవాకులు చెల్ నీ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం, నీ రాష్ట్రంలో నీ పార్టీని గెలిపించుకోవడం కోసం నువ్వు పక్క దేశాల మీద పక్క పార్టీల మీద నువ్వు నెఫ వేయడం అనేది నీ యొక్క విజ్ఞత. ఈరోజు అది కార్యకర్తలు నేను సన్నాలు వేసుకొని వాళ్ళందరూ రావడానికి అదే మనకి నెలవని సంగతి ఏం కాదు. ఆయన ఒక అందుకు వచ్చాడు. ఎందుకంటే ఈ వీళ్ళ ఇద్దరిని గెలపాలని చూస్తుండ ఆయన. పవన్ కళ్యాణ్ గారు కూడా 10 రోజులు సన్నంగా ఉండడు, ఏం మాట్లాడడం లే, ఏ పక్క పోవాలి చూస్తాను, ఎట్ట పోవాల్సి తొందరపడి మాట్లాడి మళ్ళీ మనం మీటింగ్ తెచ్చుకుంటామని కేసీఆర్ చెప్తుండేళ్ళకి అభయా మీరు అనుకున్నాం సులభం కాదు, మీరు ఏగిన వాళ్ళు కాదు, నేను ఏగిన వాడిని నాకు తెలుసు, ఎవరు తడతాడు తడతాడు, కుందేళ్ళు లేకపోతే కుక్క నీళ్ళు బొమ్మలు ఏం చేశాడని ఆయన చెప్తే మనల్ని కేంద్ర ప్రభుత్వం నమ్మించి 4.5 ఏళ్లుగా మనకు చేసిన ద్రోహానికి ఇలా మనం ధర్మ పోరాట దీక్షలు చేస్తూ ఈరోజు కూడా ఇది చేయడం జరిగింది. కేంద్రం ఎన్నో హామీలు ఇచ్చి పార్లమెంట్లోనే 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ప్రత్యేక హోదా అని చెప్పి ఇలాంటి మోసపూరిత కార్యక్రమాలు చేశారు. దానికోసం ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో నరేంద్ర మోడీని ఎదిరించి మనం పార్టీ మనల్ని నమ్మించి ద్రోహం చేసిన పార్టీ ఈ భారతీయ జనతా పార్టీ. దానికి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా. ఏదైతే ఈ నరేంద్ర మోడీ ఈ అమిత్ షా ద్వయం ఏదైతే ఉందో, ఈ ద్వయం ఈ దేశంలో ఒక అరాచకాన్ని సృష్టిస్తూ ఒక విభజన రాజకీయాలు చేస్తూ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అదే సమయంలో వీరి నమ్మక ద్రోహానికి బలైనటువంటి ఆంధ్ర ప్రజలమైన మనం. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యం నాయుడు, సురేంద్ర, మోహన్ రావు, సురేష్, హరనాథ్ రెడ్డి, శ్రీనివాసుల నాయుడు, దసయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు రహదారి గుండా అధిక వాహనాలు రాకపోకలు సాగిస్తుండటాన్ని స్థానికులు అడ్డుకున్నారు. గ్రామం గుండా వాహనాలు వెళ్తుండటంతో రోడ్లు దెబ్బతినటమే కాకుండా పిల్లలకు ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు వివరించారు. చిల్లకూరు గ్రామం మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అధిక లోళ్లతో వెళ్తుండటాన్ని స్థానికులు గుర్తించి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానికుడు వేమయ్య మాట్లాడుతూ అనుమతి లేకుండా భారీ వాహనాలు వెళ్తున్నాయన్నారు. దీంతో రోడ్లు దెబ్బతింటున్నాయని, వీధుల్లో ఉండే చిన్నారులకు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి భారీ వాహన రాకపోకలను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిలకూరు పంచాయతీలో చాలా ఇరుగ్గా ఉన్నాయి రోడ్లు. ఈ రోడ్లలో రావద్దని ఒక నెల ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చామని పేపర్లు వేపరించాము. అయినా 2 రోజులకి మళ్ళీ వస్తూ ఉన్నారు. మా సైజు కాలువలు అన్నీ ఇరిగిపోయి వాళ్ళు కత్తుకోండి, నీళ్ళు పోయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. బర్రెలు, పశువులు, పిల్లకాయలు వాళ్ళకంతా ఇబ్బందిగా ఉంది. దయచేసి గురించైనా రావద్దని అధికారులను కోరుచు. ఈ కార్యక్రమంలో స్థానికులు శంకరయ్య, మధు, పెంచులయ్య తదితరులు పాల్గొన్నారు.
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో టీడీపీ నాయకులపై విమర్శలు చేయటం తగదని టీడీపీ నాయకులు పచ్చిపాల జయరామిరెడ్డి పేర్కొన్నారు. మనుబోల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ రెడ్డి, కిరణ్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. గత 7 సంవత్సరాల నుంచి తోలు తప్పకాలు పెట్టుకొని రాజకీయం గట్టి చేశావు. నీకు ఎవరు దొరకలేదా? మనుబోలు మండలంలో ఈ తోలు తప్పకాలు దొరికారా నీకు? పార్టీ మండలి ప్రెసిడెంట్గానో నేను పార్టీ మారుతున్నాను తెలుసుకొని ఈ చెంచగాళ్ళని మా దగ్గర పంపించలేదా? ఈ చెంచగాళ్ళని మా దగ్గర పంపించలేదా? నువ్వు రాలేదా నా కాడికి? ఎక్కడికైనా బహిరంగ సవాల్. నువ్వు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తా. నువ్వు వచ్చే పడితే మనుబోలుకైనా రా, లేకపోతే నువ్వు రమ్మంటే నెల్లూరుకై వస్తా. జడ్పీటీసీ నమ్ముకున్నది నువ్వే. నా దగ్గర ఆధారాలతో రెడీగా ఉన్నాయి. ఈ తప్పుడు రాజకీయాలు మాత్రం మానుకో. ఈ వాట్సాప్లో ఈ విధంగా నువ్వు సోషల్ మీడియా వాట్సాప్లో పెట్టడము మానుకో. ఈ తోలు తొక్కతో నువ్వు 7 సంవత్సరాలు ఎట్టా పెట్టుకున్నావు? ఎవడు నీకు దోవలేక పెట్టుకున్నావా ఈ తోలు తొక్క? మీకు అప్పచెప్పిన 31 రోజు మీ దగ్గర ఉండి జడ్పీటీసీ మీ క్యాంపులో ఉండి 31 రోజుల తర్వాత మీ దగ్గర నుంచి జిల్లా పరిషత్లోకి వచ్చి నీ వెనక సీట్లో కూర్చొని నీ ముందే వాడు పోతా ఉంటే ఏం చేస్తున్నావు నువ్వు? మా ఇద్దరితో కూడా 300 కుటుంబాలు చేరినాయని మంత్రి భయమించి ఓడి రాబోయే ఎలక్షన్లో ఓడిపోతామని భయంతో లేనిపోని ఆరోపణలు మానుకో. ఆరోపణలు చేస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు. సోషల్ మీడియాలో తోలు దగ్గర పెట్టి అంత స్థాయికి అతని జీవితంలో ఇటువంటి మానవ జన్మెత్తాడు మాకే తెలియదు. కానీ అంత నీచమైన భాష వాడాడు. అసలు ఇతను ఈ పార్టీలో ఒకరోజు రావాలంటే నేను దాసర భాస్కర్ గౌడ్ ఆయన జడ్పీ చైర్మన్ గౌడ్ పోయి అడిగాను. నేను నా రాజశేఖర పార్టీ అభిమానులు రమ్మని నేను పిలిస్తే ఆ 2 పార్టీలు గెలుచుకుంటాయి, నేను తెలుగుదేశంలో పోతాను, ఈ పార్టీని గెలిచేది అన్నటువంటి మనిషి నువ్వు. భాస్కర్ గౌడ్ అందుకు ప్రత్యక్ష సాక్షి. అయినా కూడా మేము రాజశేఖర విగ్రహం పెట్టి పార్టీని మేము పార్టీకి మేము అన్నీ చేసి పెడితే నువ్వు ఆకరా. నేను జయరామిరెడ్డి మునుబోలు మెయిన్ హెడ్ క్వార్టర్లో ఇక్కడ రాజశేఖర పార్టీ పెట్టక ముందే పార్టీ అభిమానంగా చేసిన వాళ్ళం మేము. మా బోట్ వాళ్ళని మా మేము వేసినటువంటి బేజాలతో నువ్వు ఎమ్మెల్యేగా వచ్చి ఇక్కడ గెలుచుకొని ఈరోజు అందరూ నా వాళ్ళు కావాలంట, నా వర్గం కావాలంటూ పార్టీ వాళ్ళతో దూరంగా పెట్టి పార్టీనే సర్వనాశనం చేసావు నువ్వు. నీలాంటి వాడు ఆ పార్టీలో ఉండబట్టే ఆ పార్టీకి అంత గేటు పట్టింది. నువ్వు నెక్స్ట్ ఇప్పుడు బాగా నువ్వు మాట్లాడే భాష ఎంత నీచాతి నీచంగా ఉందంటే ఈ నియోజకవర్గంలో ఎంతోమంది నువ్వేమనుకుంటున్నావు నీకే తెలియడం కానీ నువ్వు 100కి 100 ఓడిపోవడం కాదు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీ నాయకులకు లేదని వైకాపా నాయకులు పేర్కొన్నారు. మనుబోల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు టీడీపీ విమర్శలను తిప్పికొట్టారు. ఈ సమావేశంలో నాయకులు హరగోపాల్రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, ప్రదీప్, మహేంద్రవర్మ తదితరులు పాల్గొన్నారు. నేను చెప్పాము ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీలో అప్పుడున్న నాయకులకు కూడా, మేము 1 సంవత్సరం క్రితమే సస్పెండ్ చేసిన వాళ్ళు మీరు తీసుకుంటున్నారు, ఈరోజు మా పార్టీలో నుంచి రావట్లేదు. మీరు ఒకటి గమనించాలి, అక్కడ వైసీపీ మండలి కన్వీనర్గా పనిచేశారు, అన్నీ చేశారు, మేము కాదనాలి ఆ విషయాన్ని. కానీ మేము సస్పెండ్ చేసి 1 సంవత్సరం తర్వాత మీరు వాళ్ళని జాయిన్ చేసుకున్నారు. మేము అది ప్రస్తావించాం. మా పార్టీలో ఇప్పుడు లేరు మాజీగా పనిచేసిన వాళ్ళు. అంతేగాని మా పార్టీలో ఇప్పుడున్న మండలి కన్వీనర్లు కాదు కదా. మేము సస్పెండ్ చేసి కూడా 1 సంవత్సరం దాటిపోయింది వాళ్ళని. రెండు ఏంటంటే చాలామందికి అందరికీ తెలుసు, ఇక్కడ చాలామంది ఏమేమో మాట్లాడుతుంటాం, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా? ఆ విధంగా మన వాళ్ళు ఏంటంటే మేము ఇది అనుకుంటున్నారు. మేము కాదనట్లా ఎవరు సత్తా అయిందనేది మనం నువ్వు నేను తెలుసుకునేది కాదు. ఇలాంటివన్నీ వాళ్ళకి తెలిస్తే నిన్ను అన్నది ఒక వ్యూహంతో కూడా ఉండదన్నమాట. మీరు బూతులు మాట్లాడారు, నేను నష్టపోయాను అన్నారు, 80 లక్షలు పోయిందన్నారు, అన్నీ నా ముందర జరిగాయి. ఇట్లాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడి ఏదో ఆయన ఎవరిలో మేము వదిలేసిన వాళ్ళతో చేర్చుకొని దీనికి ఏదో 100, 200, 300 పెట్టుకొని ఈ మంత్రి గారు ఈ విధంగా చేయడం బాగలేదని ఏదో ఒక విధంగా అని ఉంటే వీళ్ళు మాట్లాడడంతో అది పెద్దదేం కాదు. కాబట్టి పెద్దవాళ్ళని అధికారంలో ఉన్న వాళ్ళని పదవుల్లో ఉన్న వాళ్ళని మనం ఎంత బచ్చాగాలని మనుబోలు ఊరు దాటం.
ఈ రాజకీయ నాయకులు వాళ్ళు నోరు పుయ్యమని మాటలు అదుపు చేసుకోమని ఏం చేయాలా అదుపు? మీరే పెద్ద నాయకులా, ఎన్ని దగ్గర పరిగిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? మీరు ఉన్న దగ్గర ఉన్నారు కదా, ఉండి వాళ్ళందరూ తిట్టేది మళ్ళీ ఏ రోజు దగ్గర సోమిరెడ్డి పలికిమాలలో నుంచి చెప్పి మాట్లాడి మీరు ఎంతో మంది దగ్గర నిరూపించాలంటే ఈ రోజు నిరూపిస్తాను. ఇలాంటి పోయిన వాళ్ళ దగ్గర అంతా ఇడిపెట్టి వచ్చిన పనుకొని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడడం ఈ మనుబాలు పెద్ద రకాన్ని పాడు చేయడానికి తప్పితే ఏ విధంగా లేదని మాట్లాడినామా? ఇంకొకరిని మనం ఏం మాట్లాడినామా? మన వాళ్ళ గురించి మనుబోళ్ళు ఎంత అసహ్యంగా చెప్పుకుంటున్నారా? ఇదేంది నూరా, లేకపోతే ఇంకేదన్నా ఆ పంచాయతీ పోటీ పంపు అని కూడా అనుకున్నారు. ఎందుకు ఈ కంపు మాటలు? మనం మాట్లాడిన దానికంటే ఆయన ఏదో అన్నాడు అనుకోండి, అన్నాడు అది ఏ భాషలో అన్నాడు? అది అంత అసహించుకునే భాష ఏం కాదు. కాకపోతే మీరేం మాట్లాడున్నారో మీ మనస్సాక్షికి తెలుసు కాబట్టి ఆ భాష గురించి నేను కార్యకర్తలు నాది నాశనం అయిపోతారనే మాట సోదరా నువ్వు కాదు అనాల్సింది. పంచాయతీ వైస్ ప్రెసిడెంట్గా నీకు అవకాశం దక్కిందంటే మేమందరం కష్టపడి పనిచేయబట్టే నేను చూసి చేసాము. ఫ్యాన్ గాలి కింద నువ్వు ఉండవనే మేము పనిచేసింది ఆ రోజు. మేము ఫ్యాన్ గాలి కింద నువ్వు ఉండి గెలిపోయింత గెలుచుకున్న తర్వాత పార్టీలో ఉండి అనుకూల శత్రువుల కంటే బయట పోయి ఏదైనా శత్రువుతో పోరాడవచ్చు. ఎందుకంటే ఎదురుగా ఆయుధం తెచ్చుకొని వస్తాడు కాబట్టి ఆ ఆయుధాన్ని చూసి భయపడి వెళ్ళడమో లేకపోతే మనం ఒక ఆయుధం తీయడమో అటు కాకుండా భుజం మీద చేసి ఒకే పార్టీలో ఉండి మిత్రద్రోహం చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది. కాబట్టి దయచేసి మీడియా ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అసెంబ్లీలో అడుగు పెట్టకుండా జీతాలు తీసుకుంటున్నారని మాట్లాడుతున్నారు. ఇది ముడుపులు ముడుపులుగా జీతాలు తీసుకొని లక్షలు లక్షలు అని చెప్పి మీరు కోట్ల రూపాయలకి అమ్ముడుపోయిన 23 మందిని ఏకదాటిగా కొనుగోలు చేసిన శక్తి సామర్థ్యాలు ఉన్నాడు మమ్మల్ని అంటారు మీరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికి బాగలేదు, అసహించుకున్నారు అసెంబ్లీలో. ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు, జరగలేదని. కాబట్టి దయచేసి ఇటువంటి మాట్లాడు జీతాలు తీసుకోవడం ప్రతి ఎమ్మెల్యేకి వస్తాయి. శ్రీ కాకాని గోవర్ధనన్న మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ముందుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి వారు మా మనోభావాలను దెబ్బతీసే విధంగా గోవర్ధన్ రెడ్డిని నమ్ముకున్న కార్యకర్తలు కూడా సర్వనాశనం అయిపోతారు. గోవర్ధన్ రెడ్డి ఓడిపోతే నెల్లూరులో ఉండడం, హైదరాబాద్లో ఉంటాడని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గ్రామాల్లో, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, ఎంత త్వరగా ఎలక్షన్స్ వస్తే అంత త్వరగా గోవర్ధనన్నను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకొని యువనాయకుడు జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలని చెప్పి కలలు కంటున్నారు. మీరు రౌడీజం చేసి మీరు ఓటర్లని తర్వాత కార్యకర్తల్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని భయపెట్టి గెలవాలని చూస్తున్నారు మీరు. సైదాపురంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో గిద్దలూరు రైతులకు ఏవో వెంకటకృష్ణయ్య మందు స్ప్రే చేసే చేతి పంపును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీని ద్వారా రైతులకు ఎంతో ఉపయోగమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఈఓ ప్రసాద్, రామకుమారి, అమూల్య తదితరులు పాల్గొన్నారు. బోధనపల్లి కోటయ్యకు ఎస్సీ కేటగిరీ కింద 70% సబ్సిడీతో తైవాన్ స్ప్రేయర్ని ఇవ్వడం జరిగింది. దీని పూర్తి ఖరీదు కనుక చూసుకున్నట్టయితే 19,950 రూపాయలు, ఎస్సీ కేటగిరీ కింద 70% అంటే 5,940 రూపాయలు రైతు కట్టవలసింది. ఆ అమౌంట్ కట్టే రైతు ఈ స్ప్రేయర్ని, తైవాన్ స్ప్రేయర్ని తీసుకుంటున్నాడు. ఇతనికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఇప్పుడు తెలియజేయడం. ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పనుల వివరాలు, నిధులకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదని వైకాపా మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆరోపించారు. సైదాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు నోటి రమణారెడ్డి, జనార్దన్ రాజు, శ్రీనివాసుల నాయుడు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్లు తీయడం జరిగింది. ఆ తర్వాత సంక్రాంతి కానుకలు అయితేనేమి జన్మభూమి కమిటీ అయిపోయిన తర్వాత, పంచాయతీ కాల పరిమితి ముగిసిన తర్వాత ఎంపీడీఓ పర్యవేక్షణలో ఉండేటటువంటి గ్రామ పంచాయతీలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు అన్నట్టు స్వయంగా వెళ్ళి ఆమెను అడగడం, మీడియాను పెట్టుకుని అడగడం జరిగింది. అడిగితే అవన్నీ కూడా రిటర్న్గా రాసివ్వండి, ఆమె పనిచేసేటటువంటి పర్యవేక్షణటువంటి పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఇతర పంచాయతీలు కూడా మిగిలినటువంటి వాటి మీద జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మాకు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఇస్తానని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే జల్లవాడి మీటింగ్ జరిగిన రోజు
మేము ఇక్కడ మండలంలో ఆఫీసుని యూఏ పార్టీ అని ఆమె ఎండిగా డ్యూటీ చేస్తుంది. సర్పంచులు దిగిపోయారు కాబట్టి మొత్తం మండలం మొత్తం మీరు ఎంపికలు చేశారు. గవర్నమెంట్లో ఎన్ఆర్జీలు ఏం చేశారు, పంచాయతీ దొంగలు ఏం చేశారు, ఈ రికార్డు ఇవ్వమని మేము ఎప్పుడో చెల్లవాడ మీటింగ్ పదిన ముందు అడిగితే దానికి సమయం ఒక వారంలో మాది నెట్ పనిచేయడం లేదు, ఒక వారం రోజులు ఇస్తామని చెప్పి చెప్పారు. సరే వారం పోయింది, నెల పోయింది, నెల పది రోజులు కూడా అయింది. ఈరోజు మళ్ళీ మేము వాళ్ళ కంప్యూటర్ని ఏడుగొండలైన పిల్లోడు ఇంకొకడు కరువు మండలంగా ప్రకటించిన ఎలాంటి సాయం అందలేదని ప్రభుత్వం స్పందించాలని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు బీసీ భాస్కర్ మాట్లాడుతూ మనుబోలు మండలాన్ని కరువు మండలంగా గుర్తించారన్నారు. అయితే రైతులకు కూలీలకు ఎలాంటి పరిహారం అందలేదని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం కరువు సాయం అందించాలని వివరించారు. ఈ మనుబోలు మండలంలో గత 4-5 సంవత్సరాల నుంచి తగినంత వర్షపాతం లేక చెరువుల్లో నీళ్లు లేక నీరు అడుగంటిపోయి కనీసం మోటార్లో కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. పశువులకు తాగునీరు లేదు, మనుషులకు కూడా తాగునీరు లేక నెల నెల నిండల వాటర్ను కూడా పల్లెలు కూడా కొనుక్కొని తాగుతున్నారు. అదేవిధంగా పశువులకు మేతలు లేక నీరు లేక కలియపాల రైతులు ఈరోజు ఏడుస్తూ తగనమ్మకోసినటువంటి దౌర్భేగ పరిస్థితి మండలంలో ఏర్పడ్డది. ఈ పరిస్థితుల్లో ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని చెప్పని వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాల ఫలితంగా మండలాన్ని కరువు మండలంగా ప్రకటించారు. అయితే కరువు మండలంగా ప్రకటించి చేతులు దులుపుకొని కరువు సహాయక చర్యలు చేపట్టకుండా వీళ్ళు చోద్యం చేస్తున్నారు. కాబట్టి కరువు సహాయక చర్యలు చేపట్టి వెంటనే రైతాంగాన్ని, కూలీలని, పశువులని, అదేవిధంగా ఆ యొక్క ప్రజానీకాన్ని ఆదుకొని ఆ యొక్క చర్యలు చేపట్టి వెంటనే ఆదుకోవాల్సిందిగా ఈ యొక్క వ్యవసాయ కార్మిక ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరువు మండలాలుగా ప్రకటించి ఈ జిల్లాలో 46 మండలాలని కరువు మండలాలుగా ప్రకటించారు తప్ప ఎలాంటి సహాయక చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు ఎక్కడా ఏ మండలంలో కనిపించడం లేదు. ఈ ప్రభుత్వాలకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నోకలు చెల్లిపోయే రోజు దగ్గర పడింది. అందుకనే ఈ ప్రభుత్వాలు ప్రజల్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కార్యక్రమంలో నాయకులు దేవదానం, ఆదిశేషయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరులో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన మహాసభలు విజయవంతం అయ్యాయని, విజయానికి కారణమైన అందరికీ కృతజ్ఞతలని ఆ సంఘం నాయకులు పేర్కొన్నారు. గూడూరులోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు మణి, జోగి శివకుమార్, అడబాల ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8-9 తేదీలో గూడూరు పట్టణంలో కేవీపీఎస్ మహాసభ, జిల్లా మహాసభ జరిగింది. దీని సందర్భంగా ప్రతినిధుల మహాసభ 9వ తేదీ గూడూరు పట్టణంలో ఒక పెద్ద ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనకి విచ్చేసిన ప్రజలందరికీ, అట్నే ప్రజల్లో మాకు సహకరించిన పోలీసు వారికి, ప్రెస్ వారికి, ఎలక్ట్రికల్ మీడియా వారికి, ముఖ్యంగా దరూరు పట్టణంలో జిల్లా కేవీపీఎస్ ప్రతినిధుల జిల్లా మహాసభకి నలుమూలలు ఇచ్చేసిన అందరికీ మేము ఇక్కడ బాగా ఆతిథ్యం ఇచ్చాం. ఈ యొక్క కృషి గూడూరు ప్రజలందరినీ మేము తెలియజేస్తాం. ఈ నెలలో 8-9 తేదీలో కూడా కేవీపీఎస్ జిల్లా మహాసభ, 4వ జిల్లా మహాసభలో మన గూడూరులో జరగడం జరిగింది. మాకేంటంటే అంతలా జిల్లా నిధులు మన డివిజన్లో జరపాలనే లోపల మాకు చాలా భయంగా ఉండింది. కానీ మా నాయకులు ఏంటంటే మన నియోజకవర్గంలో ఎక్కువ ఎస్సీలు ఉండరు, మన ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జరపాలని చెప్పి ఒక పట్టుదల పెట్టడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని మేము మనసులో పెట్టుకొని మా ఆహ్వాన కమిటీ ప్రజల ముందుకు వచ్చి ఈ విధంగా మేము జిల్లా 4వ మహాసభ తప్పుతున్నా కేవీపీఎస్ అని చెప్పి అందరికీ అడిగిపోయాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తల్లిని కడతీర్చిన తనయుడు,
మిఠాత్మకూరు ప్రాంతంలో తల్లి వెంకటమ్మను కర్రతో మోది చంపిన తనయుడు పెంచలయ్య. సంఘటన స్థల్ని పరిశీలించిన సిఐ వంశీత. ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షను ప్రజలు విశ్వసించారు. ఆర్ఎన్బిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వైకాపా నాయకులు కౌన్సిలర్. ప్రత్యేక హోదా ఇవ్వాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షకు మద్దతుగా చిల్లకూరు, సైదాపురం మండలాల్లో నిరసన వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు. బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. సైదాపురంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహనా ర్యాలీలో పాల్గొన్న వైద్యాధికారి డాక్టర్ పాల్ జాన్సన్, అంగన్వాడీలు తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.